అనంతపురం జిల్లా రాయదుర్గంలోని జేఆర్ఎస్ కాలనీలో దొంగలు పడ్డారు. ఓ ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 350,000 రూపాయల నగదు, వెండి ఆభరణాలను దుండగులు అపహరించారు. అప్పు తీర్చడం కోసం ఇల్లు అమ్మి తెచ్చిన డబ్బును సైతం దొంగలించారని ఇంటి యజమాని తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు డాగ్ స్క్వాడ్తో ఘటనా స్థలంలో తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఎంత పోయింది? 3,00,000. డబ్బులు ఎక్కడ పెట్టింటుంది? ఇంట్లో డబ్బాలు వేసి పెట్టింటుంది. డబ్బాలు వేసి బీరువా కూడా పగలగొట్టినారా? బీరువా పగలగొట్టలేదు. ఇది కబోర్డ్ మాత్రం పగలగొట్టినారు. జేఆర్ఎస్ కాలనీ నందలి షేక్ హుసేన్ అతను మేస్త్రి పనిచేస్తాడు. అతని ఇంటిలో నిన్న రాత్రి దొంగతనం జరిగిందని ఈరోజు ఉదయం గుర్తించి మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన మేము వచ్చి ఇల్లంతా చెక్ చేసినాము. డాస్పాడు పోలీస్ టీమ్తో కూడా పిలిపించినాము. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాము. 4 రోజుల క్రితం అమౌంట్ తెచ్చి ఇంట్లోని వంటగదిలో పెట్టుకున్నాడు. దాంట్లో 3.5 లక్షలు పోయిందని అతను చెప్తున్నాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాము. ఎటువంటి జరగకుండా నిరోధిస్తాము. ఇంట్లో బీట్లు కూడా పెంచుతాము. నైట్ సర్వేలెన్స్ కూడా పెంచి కేసులు కూడా తొందరగా పరిష్కారం అయితే చేస్తాము.